సినిమా గురించి పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు మేడం లాస్ట్గా. అండ్ సో నేను ఎప్పుడో విన్నాను ఫోర్త్ సీజన్లోనో థర్డ్ సీజన్లోనో సో బిగ్ బాస్కి అస్తర్ గారు వస్తున్నారు, కొన్ని ఉంటాయి కదా అది రూమర్స్ అనుకోండి. సో ఎప్పుడైనా బిగ్ బాస్ నుంచి కాల్స్ వచ్చాయా మేడం మీకు? ఎస్, సీజన్ 3 నుంచి వస్తున్నాయి. అదే అంటున్నాను కదా, ఎంతో సరే నాకు అడుగుతున్నాను అంటే మీ అవకాశాలు లేరు, నాకు అవకాశాలు టీవీలో కానీ సినిమాలు కానీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి, దే కీప్ ఆస్కింగ్, బట్ ఐ నెవర్ చూస్. నాకు నేను అన్నాను కదా సినిమాకే నేను బై ఛాన్స్ వచ్చిన ఆమె. వచ్చిన తర్వాత జనాలి రియాక్షన్, సినిమా ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత సినిమా అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఈవెన్ టుడే ఐ లవ్ సినిమా, మూవీ ఈజ్ వాట్ ఐ లవ్, నేను ఇష్టంతో చేస్తాను. మళ్ళీ నేను చెప్పాను, నాకు ఏది అవసరం ఉండి ఆ ఇంటెన్షన్స్తో వచ్చినామే కాదు. సో బిగ్ బాస్ డజంట్ మేక్ సెన్స్ టు మీ, అంటే నా పర్సనల్ లైఫ్ని అమ్మి డబ్బులు సంపాదించుకోవాలి అనవసరం, నాకు యాక్టింగ్ చేయాలి, డాన్స్ చేయాలి. బిగ్ బాస్లో యాక్టింగ్ చేసేలా లేదు, యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ యాక్చువల్ కాన్సెప్ట్ యాక్టింగ్ కాదు. బిగ్ బాస్ ఇస్ నాట్ అ ఫిల్మ్, ఇట్ ఈస్ రియల్ సో కాల్డ్ రియాలిటీ షో. సో నా మదర్ గురించి నా సింపతి గెయిన్ చేస్తూ ఏడుస్తూ అనవసరంగా ఏదో ఒక డ్రామాలు చేస్తూ నా కుక్క గురించి మా ఇంట్లో ఏదో ఒకటి జరిగింది అని ఏదో ఒకటి చెప్పి సింపతి పట్టుకుని, లేదా నేను చాలా మంచి ఆమెని, నేను చాలా మంచి ఆమెని, నేను డైలీ లేచి నేను అదే చెప్పాలి నేను చాలా మంచి ఆమెని అని ప్రూవ్ చేస్తూ ఉండాలి. అవసరమా? అది అవసరం. అది చేసి వచ్చిన డబ్బులతో నేను అన్నం తినేంత అవసరం నాకు లేదు. ఏదైనా చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా సినిమాలు చేస్తాను, కష్టపడి చేస్తాను, దాంట్లో నాకు ఏది రాసి పెట్టుకుందాంతో వస్తే నేను హ్యాపీగా పడుకుంటాను. ఇక ఇక అంతే, ఇక బిగ్ బాస్ ప్రసక్తే లేదు ఇక ఏ సీజన్కి మీరు వెళ్ళరు. నాట్ జస్ట్ బిగ్ బాస్, నో టెలివిజన్ యాజ్ సచ్, అంటే సీరియల్లు కానీ టెలివిజన్ రిలేటెడ్ ఈవెంట్స్ చేయడం వేరు, ఈవెంట్ రికార్డ్ చేసి టీవీలో రావడం వేరు, కానీ టెలివిజన్ అంటారు కదా టెలివిజన్ కాన్సెప్ట్ కానీ ఈ రియాలిటీ షోస్ కానీ ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ. టు ప్రమోట్ అ ఫిల్మ్ ఐ మైట్ గో ఫర్ వన్ ఎపిసోడ్కి వెళ్ళి ప్రమోట్ చేసి రావచ్చు, కానీ కంటెస్టెంట్గా అలాంటిది ఓన్లీ సినిమా. ఓకే, సో ఈ సంస్కార్ కాలనీ చూసిన తర్వాత సో మీకు ఐటమ్ సాంగ్స్, సారీ ఐటమ్ సాంగ్స్ అనకూడదు స్పెషల్ సాంగ్స్, రీసెంట్ పుష్పాలు అంటావా మామ అంటావా, అలాంటి ఆఫర్స్ వస్తాయి స్టార్ హీరోస్ పక్కన కానీ ఒక మీడియం హీరోస్ పక్కన కానీ వస్తాయి, మీరు చేస్తారా? స్టార్ ఏ హీరో కాకపోయినా పర్లేదు. ఓకే, కానీ నాకు సాంగ్ నచ్చాలి, బికాస్ ఐఎమ్ అ మ్యూజిషియన్ అండ్ ఐమ్ అ ట్రైన్ డాన్సర్. ఓకే, ఒక్కొక్కసారి మూవీ చాలా, ఇప్పుడు ఈ మూవీ చాలా బాగుంది కానీ దిస్ ఇస్ నాట్ అ కమర్షియల్ సినిమా వేరే మంచి డాన్స్ చేసే అవకాశం ఉండదు. సో ఆ ఎబిలిటీని చూపించుకోవడానికి, లేదా యాజ్ అన్ యాక్టర్ టు ఎంజాయ్ దట్ థింగ్, ఐ రియలీ వుడ్ లైక్ టు డాన్స్ ఆన్ అ గుడ్ డాన్సింగ్ నంబర్ మోర్ దెన్ అ స్పెషల్ సాంగ్. నాట్ అ స్పెషల్ కాకపోయినా పర్లేదు, బట్ నాకు స్కోప్ ఉంది ఒక మంచి నంబర్, మంచి లిరిక్స్, నైస్ సాంగ్, ఐ విల్ గెట్ గుడ్ స్కోప్ టు డాన్స్ విత్ గుడ్ కాస్ట్యూమ్స్, లుక్ నైస్, వై నాట్? Okay. I would enjoy to do, I would love to do a song.